రెడ్డి అని ముద్దుగా పేరు పెట్టింది నేనుగా. సీట్లు అమ్ముకుంటున్నారు ఈ దొంగలు అని ఆరోపిస్తున్న వాళ్ళు వేరే ఉన్నారు. అన్ని పార్టీలలో దొంగలు ఉంటారు, అన్ని పార్టీలలో దొంగలు ఉంటారు, కానీ ఆ దొంగలు ముఖ్యమంత్రులు కాకూడదు. నాకు ఎవరో ఏదో కిరీటం పెడతారని చేయలేదు. ఇది తెలంగాణ ప్రజల కోసం తీసుకున్న నిర్ణయం. ఎందుకంటే ఈ పార్టీ పెట్టిందే తెలంగాణ ప్రజల కోసం. నాకు ఎవ్వరూ కిరీటాలు పెట్టాల్సిన అవసరం లేదు. నాకు ఇంకొకరు నన్ను సర్టిఫై చేస్తే నేనేదో ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అయిపోయి నేనేదో ఐ విల్ ఫీల్ గుడ్ అన్నది దాంట్లో వాస్తవమే లేదు. అసలు ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ఇట్. నేను చేసేది నా నిర్ణయాలు తెలంగాణ ప్రజల కోసమే తీసుకున్న నిర్ణయం. మా పార్టీలో కూడా ఎంతోమంది ఈరోజుటి వరకు మా పార్టీలో కూడా ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. కానీ నేను ఒక విషయం అయితే నేను చెప్పాలనుకుంటున్నాను, నా విషయం కాదు, రాజశేఖర్ రెడ్డి గారు చెప్పిన విషయం. అసలు ప్రభుత్వాలు పార్టీలు ఉన్నది కూడా ప్రజల కోసమే. అందుకే రాజశేఖర్ రెడ్డి గారు సొంత పార్టీ ముఖ్యమంత్రుల మీద కూడా పోరాటం చేశారు. ఎందుకంటే హీ ఆల్వేస్ కన్సిడర్డ్ ద పీపుల్ ఆర్ అబవ్ ద పార్టీస్. నేను కూడా అదే చెప్తున్నాను, మన పార్టీ ముఖ్యం కాదు, మనకు పదవులు ముఖ్యం కాదు, మనకు తెలంగాణ ప్రజలే ముఖ్యం. తెలంగాణ ప్రజల కోసం తీసుకుంటున్న నిర్ణయం ఇది. అసలు నాకెంత బాధ ఉండాలి, 3800 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన దాన్ని నేను. అసలు ఎండనక వాననక తిరిగామే, రోడ్ల మీదనే బతికామే. అసలు ఎన్నిసార్లు ఎన్ని రోజులు 22 కిలోమీటర్లు 25 కిలోమీటర్లు కూడా నడిచిన రోజులు ఉన్నాయి.